వాళ్ళలాగే ఇప్పుడు అస్సోం ముఖ్యమంత్రి కాబోతున్న అన్న హిమంత బిశ్వశర్మ కూడా కాంగ్రెస్ స్వయంగా కలదనుకున్న వజ్రం ఇక్కడ వజ్రం అనే మాట తన మేనేజ్మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన పదం మంచి కార్యసాధకుడు సొల్లు మాటలతో అజ్ఞానాన్ని బయట పెట్టుకునే టైప్ కాదు నిశ్శబ్దంగా కదులుతాడు తన టార్గెట్ ఏంటో దానిపైనే దృష్టి పెడతాడు మింగేస్తాడు నిజానికి బీజేపీ ఇవన్నీ అస్సోంలో అనవసరంగా ముఖ్యమంత్రిని చేస్తున్నది కానీ జాతీయ స్థాయిలో పార్టీ సేవలకు వాడుకోవాలి కాంగ్రెస్ కాలదనుకున్న క్యారెక్టర్ అనుకున్నాం కదా ఆ కథలోకి వెళదాము ఒకసారి ఆ కథ బహుముఖ నీతుల్ని చెబుతుంది కాబట్టి కాంగ్రెస్ వంటి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ నానాటికి ఎలా పట్టిపోతున్నదో చెప్పుకోవాలి కాబట్టి ఇప్పటికైనా అది తన తప్పులు తెలుసుకుని దిద్దుకుని బీజేపీకి ధీటైన ప్రతిపక్షంగానైనా నిలబడే ప్రయత్నం చేస్తుందేమోనని జనంలో ఆశ ఉన్నది కాబట్టి నిజానికి హిమంత బీజేపీ రక్తం ఏమీ కాదు అంటే సంఘ పరివారిలో అక్షరాలు దిద్దుకున్న కార్యకర్త కాదు ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్ కాదు అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య అస్సాంలో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తిన లేచింది చాలా మంది లీడర్లను తయారు చేసింది ఆసు అనే వేదిక అక్కడ అధికారాన్ని కూడా చేజెక్కించుకుంది హిమంత్ కూడా అలా పుట్టిన నాయకుడే అప్పటి ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణపరిషత్ మరో కీలక నేత కుమార్ ఫుకాన్లకు సన్నిహితుడే తరువాత దూరమయ్యాడు కాంగ్రెస్ లో చేరాడు ఏజీపీ చీలికలతో సతమతం అవుతున్నప్పుడు అప్పటి సీఎం హితేశ్వర్ సైక్య ఈ హిమంతుడి మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి కాంగ్రెస్లోకి లాగేశాడు తరువాత తన గురువు భృగుకుమార్ ఫుకాన్ పైనే జలుక్బరి స్థానంలో పోటీ చేసి గెలిచాడు తరుణ్ గగోయ్ వరుసగా మూడు సార్లు సీఎం అక్కడ ఆయనకు హిమంతుడు వ్యూహకర్త తన కేబినెట్ లో కీలక మంత్రి మన రాజకీయాల్లో ఉన్న రోగమే వారసత్వం కదా తరుణ్ గగోయ్కి అదే పట్టుకుంది కొడుకు గౌరవ్ గగోయ్ బాగా ప్రమోట్ చేయాలని అనుకున్నాడు తన స్థానంలోకి తీసుకురావాలని అనుకున్నాడు పార్టీలో అసంతృప్తికి దారి తీసింది అది రెండేళ్లు హిమంతుడు కూడా అదే అసంతృప్తితో కొనసాగాడు తనకు ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉంది తెలుసు కదా బ్రహ్మాండమైన మేనేజ్మెంట్ నిపుణుడని సోనియా గాంధీ అహ్మద్ పటేల్ తనకు సర్ది చెప్పి వచ్చేసారి నువ్వే సీఎం అని హామీ ఇచ్చి పార్టీలోనే కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ రాహుల్ గాంధీ చెడగొట్టాడు రాహుల్ ఎంత పెడసరంగా వ్యవహరించాడంటే ఓసారి అస్సాం అసంతృప్త ఎమ్మెల్యేలు రాహుల్ నివాసానికి వెళ్లారు ముందస్తు అపాయింట్మెంట్ తోనే ఆ దొరవారు వేళ్లతో మాట్లాడకుండా తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కూర్చున్నాడు హిమంతుడి వర్గం అభిమానం దెబ్బతింది వాళ్ళు మనుషులే కదా హిమంతుడిని బీజేపీ సరిగ్గా ఆ సమయంలోనే పికప్ చేసుకుంది పది మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరాడు హేమంత్ ఇది జరిగాక ఒకే ఒక ఏడాదిలో కాంగ్రెస్ పార్టీని కూలదోసి బీజేపీ అస్సాంను కైవసం చేసుకుంది మొన్నటిదాకా కొనసాగిన ప్రభుత్వంలో హిమంత్ కీలకమైన మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి సో బీజేపీలో తన ఆయుష్ కేవలం ఏడేళ్లే కానీ ఎంత వేగంగా పైకి ఎదిగాడో ఇంకాస్త తెలుసుకుందాం గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా తనకు అప్పగించినవి చాలా సంక్లిష్టమైన పార్టీ బాధ్యతలు తను వివాదరహితుడైన నిప్పేమీ కాదు లూయిస్ బర్గర్ బరేబరీ స్కామ్ శారదా చిట్ ఫండ్ కేసుల్లో ఆరోపణలు వచ్చినా అవి నిలవలేదు నక్సలైట్లను మైనారిటీ ప్రధాన పార్టీలను కూడా కూడగట్టి బీజేపీతో పొత్తు కుదిర్చేంత మేనేజ్మెంట్ కెపాసిటీ ఈశాన్య ఎన్డీఏ సెపరేట్గా ఏర్పాటు చేసిన బీజేపీ తనను కన్వీనర్ను చేసింది ఇక అప్పటి నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని కబళిస్తూ పోయింది బీజేపీ ఇప్పుడు దాదాపుగా ఈశాన్యమంతా బీజేపీ గుప్పెట్లో ఉన్నదంటే అబద్ధమేమీ కాదు ఒకప్పుడు బీజేపీకి అవి దుర్గమ ప్రాంతాలు తనను కేవలం అస్సాంకు పరిమితం చేయడం పార్టీ కోణంలో కరెక్ట్ కాదు ఏమో మాకే థ్రెట్ అయిపోతాడని ఎవరైనా పెద్దలు భయపడుతున్నారేమో అందుకే అస్సాంలోనే బంధించేశారేమో ఈ కార్య సాధకుడి భార్య పేరు రినికి భూయన్ స్వతహాగా లాయర్ తరువాత ఓ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది క్రమేపీ అది ఓ మీడియా గ్రూప్గా పెరిగింది మెజారిటీ ఓటాలు హేమంతుడి కుటుంబానివే భార్య పేరిట యాభై ఒక్క శాతానికి పైగా వాటాలు ఉన్నాయి అదిగో ఆ నేపథ్యంలోనే శారదా చిట్ ఫండ్ సంబంధాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది కూడా సదరు మీడియా ఛానల్ వాటాలు వివరాలు తెలుసుకోవచ్చు ఇది కాంగ్రెస్ కాలదనుకున్న కార్యసాధకుడి కథ సరే బ్రదర్ ఈ రెండు మూడేళ్ళు అక్కడే ఉండు ఏమో తర్వాత హస్తిన పిలుస్తుందేమో పిలిచేలా నువ్వు చేసుకుంటావేమో అసలే అసాధ్యుడివి